తన అభిప్రాయాలతో పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించే షోకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో పంచుకుంటూ ఉంటారు నటి రేణు దేశాయ్. తాజాగా ఆమె ఫేస్బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన జీవితం తాలూకా అంశాలు జ్ఞాపకాల దొంతర్లో పేరుకుపోయినవి మళ్లీ తన మదిలో మెదిలాయని రేణు పేర్కొన్నారు. కొంచెం బాధ, ఇంకొంచెం ఆవేదన కలగలిపి ఓ కవితల ఆమె రాసుకున్న మాటల సారమిది. నాలోని జ్ఞాపకాలన్నింటినీ వెలికితీశాను. ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు చెక్కిన కళాన్ని నా జ్ఞాపకాల్లో నిక్షిప్తమయ్యాయి. కాని నమ్ముకున్న హిమం కరిగిపోయి మళ్లీ ఆ జ్ఞాపకాలు కళ్ళెదుట నిలిచాయి. విధి ఎంత బలీయం, మనసు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలన్నింటినీ మళ్లీ గుర్తు చేసింది. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, దానిపై రాసున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్కలైన నా హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు కనిపించాయి. ఇంతకీ రేణు ఎవరిని ఉద్దేశిస్తూ ఈ వీడియో పోస్ట్ చేశారో తెలియలేదు. ఈ వీడియో చూసిన కొందరు అభిమానులు మాత్రం పవర్ స్టార్ జనసేనాని పవన్ తో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారని కామెంట్స్ పెట్టారు. అంతేకాకుండా చాలా బాగా చెప్పావు వదిన అంటూ ఈ కామెంట్లకు ప్రతిస్పందిస్తూ వారు పోస్ట్ చేశారు. హాయ్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.